Andhra Pradesh water la jabita rupa kalapanlo, grammar ward sachwala sibhantito patu, volunteer lokoda, churukuga palkontanar, Urumarok by Puna Rajke, Prayasanal Takurina, Adikara party prachara karakramula palkontanar, Inela Nampar Tumidra Rasta Vyapanga, Andhra Pradeshki Jagana Induku Kavali, and a Rajke Pracharam Takurina Karakmulo, Rasta Prabutvam, Adikarikanga, 15004 sachwala yaranu, volunteer lovinaginchkundi, sachwala in Vada, Adikara party gender no avishkrinchanam. సచివాలయాలకు వైఎస్ఆర్సీపీ జెండాను కట్టడం అధికార దుర్వినియోగం అవుతోంది. ఒక రాజకీయ పార్టీ తన ప్రచారాన్ని నిర్వహించడం ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే దానితో ప్రభుత్వ ప్రచారాన్ని కలకలపడం, అందుకోసం అధికార యంత్రంగాని వనరులను వినియోగించడం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రంగాని వనరులను దుర్వినియోగం చేయడమే. వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన వారే అని పదే పదే అధికార పార్టీ ముఖ్య నేతలు బహిరంగంగానే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటర్ల జాబితాకి నమోదు చేసే కార్యక్రమం, కనిపోయిన వాళ్ళు తీసేసే కార్యక్రమం, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 6 వీటిని పూజ చేసి అందించే కార్యక్రమం, ఇవి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వీరి సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాలంటీర్లు 100కి 100 మంది అధికార పార్టీ కార్యకర్తలుగా పేరు పొంది, తద్వారా వాలంటీర్గా ఉద్యోగం పొంది పార్టీ సేవలోను ప్రభుత్వ సేవలోను రెండింటిలోనూ ఉంటున్న పరిస్థితి. ఇదే వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసిమెలిసి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయ పార్టీ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి, జగనే ఎందుకు రావాలి అనే ఒక రాజకీయ ప్రయోజిత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూడా వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక అధికార ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు వీరందరూ కూడా అందులో భాగస్వాములయ్యారు. ఇలాంటి వాతావరణంలో అంటే రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు రెండు మిళితమై కలగాపులంగా చేస్తున్న ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను రూపొందించే కార్యక్రమం కూడా వీరికే కేటాయిస్తే తద్వారా అనేక విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక తప్పులు జరిగినాయి, ఈ తప్పుల్ని సరిచేసే బాధ్యత కూడా మళ్ళీ తప్పులు చేసిన వారికే అందించడం జరిగింది. ఎవరైతే బిఎల్ఓలు కొన్ని లక్షల ఓట్ల తప్పుకి బాధ్యులయ్యారో అదే బిఎల్ఓలు ఇప్పుడు కొనసాగుతున్నారు, వారి చేతనే ఈ తప్పులను సరిచేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని, మార్పు జరగాలని, ఈ ఎన్నికల ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ విధుల్ని నుంచి వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని పూర్తిగా తొలగించి వారి స్థానంలో ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని, ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, గతంలో ఎన్నికలు విధులు నిర్వహించిన వాళ్ళని, బాగా అనుభవం ఉన్న వాళ్ళని వారిని ఇవ్వాలని కోరాం. ఎలక్షన్ కమిషన్ గారు, ఎంకే మీనా గారు చాలా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తానని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ విషయమై వారు సమాధానం చెప్పమని ఒక లెటర్ కూడా పంపించారని చెప్పారు. వారికి త్వరలో సమాధానం చెప్తామని చెప్పి తెలియజేశారు. ఈ సమాధానం చెప్పబోయే ముందు క్షేత్రస్థాయి ఏం జరుగుతుంది, ఏ విధంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాజకీయ కార్యక్రమాల్లో, అధికార కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకుంటారని, ఆ నివేదికలు తీసుకున్న తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పని చాలా సానుకూలంగా స్పందించారు. కమిషన్ నిష్పక్షపాతంగా చాలా డీప్గా వెళ్ళి తప్పని సరిదిద్దుతారని ఆశిస్తున్నాం. అవి కూడా మాకు సంతృప్తికరంగా లేకపోతే పెద్దల నిర్ణయం తీసుకొని ఆలోచించి కోర్టులకి, హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలని కూడా మేము ఆలోచిస్తాం. అది టూ ఎర్లీ టు టెల్ అబౌట్ దట్. అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ దాదాపుగా లక్షల ఓట్లు ఇంకా తొలగించాల్సినవి ఉన్నాయి. అభ్యంతరకరమైనటువంటి డబ్బులు, స్టాటిస్టిక్స్, ఫుల్ ఫిగర్స్ ఇచ్చాము మేము కమిషనర్ గారికి. వారు తప్పకుండా చూస్తూ ఉన్నారు, చాలా సానుభూతితో శ్రద్ధగా విన్నారు, మాకు సఫిషియెంట్ టైం ఇచ్చారు. సో సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద ఒక పిల్ వేయటం జరిగింది, అది కూడా పెండింగ్లో ఉంది. సో ఈ విషయం మీద సిఎఫ్డి తరఫున, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున, మేము ఎలక్షన్లు నిష్పాక్షికంగా జరగడానికి ఏవే కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా మేము చేస్తానికి తయారుగా ఉన్నాం.